హరే కృష్ణ అండి. అందరికీ ప్రతిరోజు మనము నిత్యం భాగవత సేవయ క్లాస్కి మనకి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం భాగవతాన్ని చర్చించే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాము. మీ అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా నాతో కలిపి పాడవచ్చు. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం నష్టప్రాయేషు అవశ్రేష్ఠం భగవతి గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏం చర్చిస్తున్నామండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పురంజనుడి స్టోరీ. పురంజనుడు. ఓకే, పురంజనుడు ఎవరు? జీవుడు. జీవుడు పురంజనుడు. జీవుడు ఎవరు? ఈ కథని ఎవరికి చెప్తున్నారండి? నారద మహర్షి. నారద మహాముని ప్రాచీన బర్హికి చెప్తున్నారు. ప్రాచీన బర్హికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారండి ప్రాచీన బర్హికి? ఆయన అంటే ఆయన మంచి పనులు యజ్ఞాలు చేస్తున్నాడు, కానీ తన స్వంత లాభం కోసం కామ్యకర్మలు నిర్వహిస్తున్నాడు. అందుకని ఆయన ఎట్లయినా గానీ ఆయనకి పరోక్షంగా ఆయనకి బుద్ధి చెప్పాలి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు భక్తుల కుటుంబంలో పుట్టాడు కాబట్టి, ప్రహ్లాదుడి వంశం కాబట్టి, అలా ఆయనని ఉద్ధరించాలని ఇండైరెక్ట్ గా ఆయనకి చెప్పడం స్టార్ట్ అయింది మాతాజీ. ఓకే మాతాజీ, మీ అందరికి నాలెడ్జ్ ఉంది. ఒక్క 2 మినిట్స్ రీక్యాప్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ మ్యూట్ లో ఉండండి. మాతాజీ సెండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరూ ఎన్నో చెప్పారండి. ఈరోజు 28వ అధ్యాయం అండి, 4వ స్కందము, 25వ అధ్యాయము, 39వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. ఓకే, మనము ఇప్పుడు పురంజనుడి స్టోరీని డిస్కస్ చేస్తున్నాము. ఈ పురంజనుడు గురించి నారద మహాముని ప్రాచీన బర్హికి వివరిస్తున్నాడు. ప్రాచీన బర్హి ప్రచేతసుల యొక్క తండ్రి గారు. ఆయన చాలా గొప్పవాడు, గొప్ప రాజు. ఆయన కేవలము ఆయన కామ్యకర్మరతుడిగా యజ్ఞాలని నిర్వహించట్లేదు, ఆ యజ్ఞం కూడా ఆయన యొక్క విద్యుక్త ధర్మంగా నిర్వహిస్తున్నాడు. ఒక రాజుగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మన బాధ్యతలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. ఆయన ఒక రాజైనా, ఒక గృహస్థుడైనా, ఒక సామాన్య జీవైనా, ఒక మంత్రి అయినా, డబ్బున్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, ప్రతి ఒక్కళ్ళకి కూడా విద్యుక్త ధర్మాలు అనేవి ఉంటాయి. విద్యుక్త ధర్మం నిర్వహించడం అనేది ప్రతి జీవి యొక్క కర్తవ్యం. ఒకవేళ నిర్వహించకపోతే అది పాపం అవుతుంది. కానీ కేవలం ఆ జీవి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడంలోనే మునిగిపోవద్దు అని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఉన్నారు ప్రాచీన బర్హి. ప్రాచీన బర్హి ఆయన 100% కరెక్ట్ గా చేస్తున్నారు, విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నారద మహాముని ఆయనని కలుసుకోవడానికి, ఆయనని దర్శించడానికి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒక రాజు, ఆయన కరెక్ట్గా ఆయన ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ రాజు అంటే కేవలము కాస్త ప్రదేశానికి కాదు, ప్రపంచానికి రాజు. అలాంటి రాజు స్థానంలో ఉన్నాడు, ఆయన కరెక్ట్గా ఆయన విధిని నిర్వహిస్తున్నాడు. ఆయన ఏ విషయంలోనూ ఎందులోనూ తక్కువ కాకపోయినా సరే, ఒక సాధు పుంగవులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనము ఎలా ఉండాలి అనడానికి ఎగ్జాంపుల్గా ఉన్నారనమాట ప్రాచీన బర్హి. ఆయన ఏం చేశాడు, నేను చేసేదే కరెక్ట్ అని అనుకోకుండా ఒక వచ్చిన ఒక సాధువుని చూసి ఆయనకు సాదరంగా ఆహ్వానించి అడుగుతున్నారు, నేను ఎలా ఉన్నాను, నేను చేసే ధర్మం కరెక్టేనా, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, ఒకవేళ నేను భగవంతుణ్ణి చేరాలి అంటే నేనేం చేయాలి,
నేను చేసే కార్యం కరెక్టేనా అని ముందు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఈ మామూలుగా ఈ భౌతికమైన జీవితంలో ఉన్న జీవులకు లోపించిన విషయం ఏంటి అంటే నేను చేసేది కరెక్ట్ అని అనుకోవడమే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ మనిషి కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఎస్పెషల్గా పర్ఫెక్ట్ కాదు. అలాంటప్పుడు మనము పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా సాధువులు, ఆ కేవలం సాధువులే కాదు వాళ్ళు శుద్ధ భక్తులై ఉండాలి, వాళ్ళు వాళ్ళని గురించి తెలుసుకున్న వాళ్ళై ఉండాలి. నారద మహాముని అలాంటి వాడు. ఆయన రాగానే ముందు అడిగిన ప్రశ్న, నేను ఇంకా ఏం చేయాలి, నేనేం చేస్తే కరెక్ట్ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా మొత్తము నారద మహాముని పురంజనుడి స్టోరీ ఈ ప్రాచీన బర్హిగ వివరిస్తున్నాడు అనమాట. ప్రతి మనం కూడా ఇందులోంచి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా కృష్ణ కాన్షియస్ లోనే ఉన్నా కానీ, కృష్ణ కాన్షియస్ లోనే సాధన చేస్తూ ఉన్నా కానీ, ముందు మనం మనకంటే సీనియర్ డివోటీస్ కలిసినప్పుడు మనం అడగాల్సిన మొదటి ప్రశ్న, నీ నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నా సాధన ఇంకా ఎలా మార్చుకోవాలి. నే ఒకవేళ వాళ్ళకి మన గురించి తెలియకపోతే మనమే వాళ్ళకు మన గురించి చెప్పి తర్వాత మన సాధనని ఎలా వృద్ధి చేసుకోవాలి అని అడగాలి. మనం చేసేదే కరెక్ట్ అనుకుంటే మన సాధన ఎప్పుడు కూడా ఇంప్రూవ్ కాదు. ఎప్పుడైనా సీనియర్ డివోటీస్ని కలిసినప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, నన్ను నేను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నేను ఇంకా ఎలా మారాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, మార్చుకోవాలంటే నేను ఏం వదులుకోవాలి, ఏమి అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్రశ్నని అడగడం నేర్చుకోవాలి మనం. అది మనం ప్రాచీన బర్హి నుంచి మనం ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఆ విధంగా ఆయన అడిగిన ప్రశ్నకి నారద మహాముని పురంజనుడి గురించి ఒక స్టోరీ వివరిస్తున్నాడు. అదంతా కూడా ఒక ఊహాతీతంగా ఆయనకు వివరిస్తున్నాడు అనమాట, ఇలా ఉన్నారు అని చెప్పి. అయితే ఈ పురంధరుడు ఎవరు అంటే, పురంధరుడు, పురము అంటే ఒక నగరము, ఆ నగరంలో పురంధరుడు అంటే నగరంలో నివసించేవాడు. ఎవరు ఆయన? ఒక బద్ధజీవుడైన ఆత్మ. ఒక బద్ధజీవుడైన ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోనికి రావాలి అనుకుంటుందో, ఈ బద్ధజీవుడైన ఆత్మ నేను అనే అహంకారం తనకి మొదలు కాగానే ఆ బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తులోకి నెట్టబడతాడు. ఈ భౌతిక జగత్తులోకి రావడం ప్రతీకగా ఇప్పుడు ఈ పురంధరుడు ఏం చేస్తున్నాడు, ముందు ఆయన అన్వేషణ ప్రారంభించాడు. ఆ అన్వేషణ చేస్తూ చేస్తూ ఆయన నేను ఉండడానికి సరైన ప్రదేశం ఏంటి అని వెతుకుతున్నాడు అనమాట. ఆయన అన్వేషణ ఒక దగ్గర ముగిసింది. అందులో ఆయనకి ఒక పురము లభించింది. ఆ పురము ఏంటి అంటే 9 ద్వారాలు ఉన్న పురము. అదే ఒక జీవుడి, మానవ జీవుడి యొక్క దేహాన్ని వెతుక్కున్నాడు అనమాట పురంజనుడు. ఇప్పుడు ఆయనకి ఏ దేహం కావాలి? భౌతిక జీవుడు, ఆ భౌతికమైన లోకంలోకి ఒక ఆత్మ రావాలి అనుకున్నప్పుడు ఏ జీవి దేహాన్ని వెతుక్కోవాలి అనే అన్వేషణ ఈ పురంధరుడు సాగించి ఒక మానవ దేహాన్ని వెతుక్కున్నాడు. దానికి 9 ద్వారాలు ఉన్నాయి. అయితే ఆ నగరంలోకి ప్రవేశించిన తర్వాత, మనం ఆల్రెడీ అంతా మీరు చర్చించే ఉంటారు, ఆ నగరంలో ఎలాంటి గోడలు ఉన్నాయి, ఎలాంటి కోట ఉంది, ఎలాంటి ద్వారాలు ఉన్నాయి, ఆ ద్వారాలని ఏ గేట్ ద్వారా మూసివేశారు అని ప్రతి దానికి ఒక మానవ శరీరంలోని అంగాలతోని పోల్చి మనకి వివరించారు. ఆ విధంగా పురంధరుడు ఒక పురాన్ని వెతుక్కున్నాడు. వెతుక్కున్న తరువాత ఆ పురంజనుడు అప్పుడు ఒక భవంతిలో ఉన్నాడు. ఆ భవంతి 3 ధాతువులతోని నిర్మించబడింది. అదేంటిదండి? బంగారము, వెండి, రాగి. ఈ 3ని మనం ఎలా భావించవచ్చు అంటే, మనము సూక్ష్మ శరీర భావనలో ఉంటేనేమో అవి సత్వరజస్తమో గుణాలు, ఒకవేళ స్థూల శరీర భావనలో ఉంటే అవి వాత పిత్త కఫాలు. ఈ విధంగా పురంజనుడు ఒక పురాన్ని ఎత్తుకున్నాడు. ఆ పురానికి క్యాపిటల్ సిటీ అంటే రాజధాని ఆయన యొక్క హృదయం అన్నమాట. ఆ హృదయాన్ని, ఆయన హృదయం క్యాపిటల్ సిటీ అంటే రాజధాని. ఇప్పుడు ఆ విధంగా పురాన్ని వెతుక్కున్నాడు. ఇప్పుడు ఈ పురంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఈ పురంలో ఉన్న వాళ్ళు అసలు ఈ భౌతిక జీవుడు ఈ బద్ధ జీవితంలోకి వచ్చిందే ఇంద్రియ భోగం కోసం. మరి దాన్ని మనము అనుభవించాలి అంటే మనని గైడ్ చేసేది ఎవరు?
అంటే మన బుద్ధి మనకి మార్గనిర్దేశనం చేస్తుంది. ఇప్పుడు ఆయన పురంలోకి అయితే వచ్చాడు, పురంలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి మార్గనిర్దేశనం చేసేది ఎవరు? భౌతికమైన బుద్ధి. ఆ బుద్ధి రూపంలోనే అక్కడ పురంజని ఆయనకి దర్శనమిచ్చింది. అంటే ఒక స్త్రీ రూపంతో పోలుస్తున్నారు అక్కడ భౌతికమైన బుద్ధిని, భౌతికమైన ఇంటెలిజెన్స్ ని, బుద్ధిని ఒక స్త్రీ రూపంలో పోలుస్తున్నారు. ఆ ఒక స్త్రీని ఆయన పురంజనుడు చూశాడు. ఆ స్త్రీ, ఇంకా స్త్రీతో పాటు కలిసి ఎవరున్నారంట, స్త్రీతో పాటు 10 ఇంద్రియాలు కూడా కలిసి ఉన్నాయి. అంటే 10 స్నేహితులు, 10 సకులతోని వచ్చింది ఆమె. అంటే 10 మంది ఫ్రెండ్స్ ఆమెకి. ఆ ఫ్రెండ్స్ అందరికీ కూడా పెక్కు మంది భార్యలు ఉన్నారు. అంటే ఈ 10 ఇంద్రియాలు అంటే ఏంటి అండి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటి సత్యవతి మాతాజీ, హరే కృష్ణ చెప్పండి, కర్మేంద్రియాలు ఏంటి మాతాజీ? కర్మేంద్రియాలు ఏంటి మాతాజీ? కర్మేంద్రియాలు రుచి, వాసన, అవి కదా మాతాజీ? అవి విషయేంద్రియాలు మాతాజీ. చేతులు, కాళ్ళు, చేతులు, కాళ్ళు, చేతులు, చర్మము, కళ్ళు, ముక్కు, చెవులు. మాతాజీ వాక్కు, పాణి, పాదము, ఉప్తపాయు కర్మేంద్రియాలండి. మళ్ళీ చెప్పండి మాతాజీ ఒకసారి. వాక్కు, పాణి, పాదము, ఉపస్తపాయు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఆ విధంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనే సకులతోని ఈ పురంజని ఆ పురంజనుడికి కనిపించింది. ఆమెకి ఎంతో మంది పెక్కు భార్యలు ఉన్నారంట ఆమె సకులకి. అంటే భార్యలు అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా మనము పొందే విషయ వస్తువులు. ఇప్పుడు చెప్పారు చూడండి మీరు రుచి, వాసన అని. అంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి, ఒక్కొక్క కర్మేంద్రియానికి ఎన్నో విషయ వాసనలు ఉంటాయి, ఎన్నో భోగ వస్తువులు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా వాళ్ళ భర్తలుగా, భార్యలుగా చూపించారు. ఆ విధంగా ఆయన వాళ్ళని దర్శనం చేసుకున్నాడు, పురంజనిని. అయితే పురంజనిని చూడగానే పురంజనుడు ఎంతో ఆకర్షింపబడ్డాడు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఆ పురంజని కూడా పురంజనుని చూసి ఆకర్షించబడింది. ఎందుకు? ఎవరికైనా భౌతికమైన బుద్ధి ఉందనుకోండి, ఆ బుద్ధి కనుక తను, ఆ బుద్ధి ఏం కోరుకుంటుంది? విషయ వస్తువుల్ని, విషయ వాంఛల్ని, భౌతికమైన కోరికల్ని కోరుకుంటుంది. అవన్నీ సాధించాలి అంటే దానికి చేతనం కావాలి. ఆ చేతనం ఏంటి? ఒక బద్ధజీవుడైన ఆత్మ. బద్ధజీవుడైన ఆత్మ ఒక పురంలో, నగరంలో ఉన్నప్పుడు దానిని ఒక బుద్ధి కోరుకుంటుంది. అందుకని ఈ ఆత్మ, బద్ధజీవుడైన ఆత్మ కూడా తెలివితేటల్ని, బుద్ధిని కోరుకుంటాడు. అదేవిధంగా బుద్ధి కూడా చేతనాన్ని కోరుకుంటుంది. అందుకని ఒకళ్ళ చేత ఒకళ్ళు ఇద్దరు కూడా ఆకర్షింపబడ్డారు, పురంజనుడు, పురంజని. చెప్పిన తర్వాత ఈ పురంజనుడు ఏం చేశాడు? ఆ స్త్రీని అడిగారు, నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని అడిగాడు. అప్పుడు ఆమె తనని తాను పరిచయం చేసుకుంటూ ఏం చెప్తుందంటే, నేను ఇక్కడ ఉన్నాను కానీ నా అస్తిత్వం నాకు తెలియదు, నేను ఎలా పుట్టాను, ఇక్కడ ఎందుకున్నాను, నన్ను ఎలా ఇక్కడ ఎలా ఉంచబడ్డాను నేను, ఈ ప్రదేశం ఎవరు సృష్టించారు, ఇవన్నీ నాకు తెలియదు కానీ నేను ఇక్కడ ఉన్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తుంది. అంటే ఆమె ఏం చెప్తుందంటే, పురంజని, నా భౌతికమైన బుద్ధికి కారణం అనేది లేదు, నేను ఎలా పుట్టానో నాకే తెలియదు, నాకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ భౌతికమైన లోకంలోకి నేను ఎందుకు వచ్చాను అనేది ఆ భౌతికమైన బుద్ధికి తెలియదు అన్నమాట. అంటే మన ఒక బద్ధజీవుడైన ఆత్మ తన బుద్ధి, తన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఈ భౌతికమైన లోకంలోకి రాగానే ఈ భౌతికమైన గుణాల ద్వారా బంధింపబడి ఉంటాయి. ఈ బంధింపబడి దానికి ఎలా వచ్చింది ఈ ఆలోచనలు అనేవి తెలియదు అన్నమాట. అలాంటి స్థితిలో ఉంటాడు ఒక బద్ధజీవుడు. అయితే ఆ పురంజని ఏం చూపిస్తుంది పురంజనుడికి? మామూలుగా మనం భౌతికమైన బుద్ధితోని ఏం ఆలోచించాలి? నేను ఎవరు,
నేను ఈ భౌతిక లోకంలో ఎందుకున్నాను, ఈ భౌతికమైన లోకంలో నేను బాధల్ని అనుభవించడానికి కారణం ఏమిటి, వీటిని నేను ఎందుకు అనుభవిస్తున్నాను, వీటి నుంచి ఎలా బయటపడాలి, వాటి బయటపడేసే వాళ్ళు ఎవరు, ఆ బయటపడేసే వాళ్ళు భగవంతుడే అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయనతోనే నేను ఎలా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, వీటిని ఏమంటారండి, ఆ భగవంతుడితోని సంబంధ ప్రయోజన అభిధేయ, అంటే ఈ మూడు మార్గాల ద్వారానే మనం భగవంతుడిని చేరుకోవచ్చు. దాన్ని ఏమంటాము, సంబంధ అంటే అసలు భగవంతుడితో నాకున్న సంబంధం ఏంటి, ఆ సంబంధం వల్ల నేను పొందే ప్రయోజనం ఏంటి, ఆ ప్రయోజనాన్ని పొందాలి అంటే నేను ఏ మార్గాన్ని అవలంబించాలి, ఆ విధమైన జ్ఞానాన్ని ప్రతి జీవుడు కూడా తన బుద్ధితోని ఆలోచించి ఈ జ్ఞానాన్ని పొందాలి. కానీ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఈ పురంజని ఏం చెప్పింది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను కానీ నేను ఇక్కడ ఎందుకున్నానో నాకు తెలియదు అన్నది. అంటే ఆ పురంజని అజ్ఞానంలో ఉంది. అందుకని ఆ పురంజనిని వర్ణించినప్పుడు ఎలా చెప్పారు, ఆమె పూర్తిగా ఆ బ్లాక్ కలర్లో ఉందంట, నల్లగా ఉంది, అంటే ఆమె అజ్ఞానంలో ఉంది అని అర్థం. అంటే మన భౌతికమైన బుద్ధి అజ్ఞానంలో ఉండి భౌతికమైన కోరికల్ని కోరుకుంటుంది, భగవంతుణ్ణి కోరుకోవడం లేదు. భగవంతుడితోని సంబంధాన్ని ప్రయోజనాన్ని ఆ సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలనే జ్ఞానం దానికి లేదు, పురంజనికి లేదు, కేవలం అజ్ఞానంతో భౌతికమైన కోరికల్ని కోరుకుంటూ ఉంది ఈ పురంజని. ఇంకా ఈ పురంజని ఏం చేస్తుంది, ఈ నవద్వారాలలో ఉంటూ ఆయన ఆహ్వానిస్తున్నాడు తన జీవితంలోకి, పురంజనుడు పురంజనిని, మనిద్దరం కలిసి ఇక్కడ జీవిద్దాము, ఈ పురంలో 100 సంవత్సరాలు జీవిద్దాము అని ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ ఆహ్వానాన్ని ఆమె మన్నించింది. అయితే ఆమెకు ఉన్న ఈ పురంజనికి ఉన్న ముఖ్యమైన 2 అంగాలు ఏంటి అండి, ఒకటి కోరిక, మళ్ళీ ఇంకొకటి ద్వేషము. ఈ కోరిక ద్వేషమే మన ప్రతి ఒక్క మనం ఆ ఈ భౌతిక ప్రపంచంలో అనుభవించే ప్రతి సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణము మన కోరిక, మన ద్వేషము. అసలు ఈ 2 అంగాలని కనుక మనము అదుపులో ఉంచితే అప్పుడు ఆ భౌతిక జీవుడు ఖచ్చితంగా తన మీద తాను విజయం సాధించి అప్పుడు ఈ అంధకారంలోంచి బయటపడి భగవంతుడితోని సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. కానీ ఈ దీనికి ఆ ఉన్న అంగాలు ఉన్నాయి కదా, మన బుద్ధికి ఉన్న అంగాలు, ఈ కోరికని ద్వేషాన్ని ఎలా మనం నియంత్రించాలి అనేదే ఇప్పుడు మనము తర్వాత తెలుసుకోవచ్చు. ఇంకా ఏం చెప్పారు, ముఖ్యంగా ఈ పురాన్ని ఎప్పుడు ఆ కాపలా కాసేది ఎవరు మనకి చెప్పారు, ఒక సర్పము కాపలా కాస్తుంది అని నిన్న తెలుసుకున్నాం. ఆ సర్పం ఏంటి అంటే వాయువు, వాయువు. ఆ సర్పం ఏంటి అంటే ఆ మన ప్రాణం అన్నమాట. ఆ ప్రాణం ఏంటిది, 5 రకాల వాయువు ఏంటి అండి, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 రకాల తలలు కలిగిన ఆ మన ఈ 5 రకాల తలలు కలిగిన సర్పము మన లోపల 5 రకాల ప్రాణాలకి ప్రతీకగా మనని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏం చర్చించుకున్నామండి నిన్న క్లాసులో, ఇంకా ఏమొచ్చింది, ముఖ్యంగా ఈ తలలు, ఈ సర్పం గురించి తెలుసుకున్నాము. ఓకే మాతాజీ, ఇంతవరకేనా నిన్న చర్చించింది, ఇంకా ఏమన్నా మిస్ అయ్యామా మాతాజీ? ఇంతే మాతాజీ, అంటే ఈ వీటి గురించి చెప్ప 84 లక్షల మంది జీవరాశుల గురించి చెప్పారు, కాస్త ఇంట్రొడక్షన్. ఈ మైత్ర సుఖము ఇట్లా అవుతారని చెప్పారు అంతే. అలాంటి ఈ పురంలో ఇప్పుడు పురంజని పురంజనుడు ఇద్దరు కలిసి 100 సంవత్సరాలు జీవించాలనుకున్నారు. తరువాత మనము అసలు ఈ ఒక్కొక్క ద్వారం గురించి తర్వాత మనకి డీటెయిల్ గా వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం 39వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పారు అనేది చూద్దాం మనం. ఓకే మాతాజీ, 39వ శ్లోకం ఒకసారి చర్చిద్దాము. హరే కృష్ణ. ధర్మో హ్యాత్యార్థ కామౌ చ ప్రజానందో అమృతం యశః ప్రజానందో అమృతం యశః
లోక విశోక విరజ యాన్న కేవాలినో విదుః ఓకే రమేష్ ప్రభుజీ హరే కృష్ణ చదవండి ప్రభుజీ హరే కృష్ణ మాటజీ ధన్వంతరం హరే కృష్ణ ఆల్ వైష్ణవ్స్ యువతి ఇంకను ఇట్లు పలుకు సాగిను ఈ భౌతిక జగత్తునందు గృహస్థ జీవనము ధర్మార్థ కామ సుఖమును పుత్ర పౌత్ర సౌఖ్యమును కలుగు చేయును అటు పిమ్మట పురుషుడు మోక్షమును యశస్సును కూడా బడయవచ్చును యజ్ఞ ఫలము చేయి అతడు ఉన్నత లోకములను పొందగలడు ఇటువంటి సుఖము ఆధ్యాత్మిక వాదులకు తెలియనే తెలియదు అట్టి సుఖము వారి ఊహకు కూడా అందదు జయ శ్రీప్రభా వేదోపదేశములను అనుసరించి మానవ కర్మల రెండు పదములు కలవు ఒకటి ప్రవృత్తి మార్గం అని పిలువబడగా ఇంకొకటి నివృత్తి మార్గం అని పిలువబడింది ఈ రెండు మార్గముల మూల సిద్ధాంతం మాత్రము ఆధ్యాత్మిక జీవనమే జంతు జీవనమును కేవలము ప్రవృత్తి మార్గమే గోచరించును ప్రవృత్తి మార్గం అనగా ఇంద్రియ భోగ నియమన ఇంద్రియ భోగమనియు నివృత్తి మార్గం అనగా ఆధ్యాత్మిక పురోగతి అనియు భావము పశు జీవనమున ఆసురీ జీవనమున నివృత్తి భావనయే ఉండదు అలాగని నిజమైన ప్రవృత్తి మార్గ భావనయు వాటి యందు ఉండదు మనుజుడు ఇంద్రియ భోగాభిలాషను కలిగి ఉన్నచో వేద నిర్దేశానుసారం దానిని తీర్చుకునవల్లని ప్రవృత్తి మార్గము తెలియజేయును ఉదాహరణకు ప్రతి ఒక్కడు మైథున సుఖాభిలాషను కలిగి ఉండదు కానీ ఆసురీ నాగరికత యందు మైథున సుఖము విచ్చలవిడిగా అనుభవింపబడింది వైదిక సంస్కృతి ప్రకారము మైథున సుఖమును వేద నిర్దేశానుసారమే అనుభవించవలను ఈ విధముగా నాగరికులైన మానవులకు వేదములు ఇంద్రియ భోగాభిలాషమును తీర్చుకున్నటకు మార్గదర్శనము చేయుచున్నవి కానీ ఓకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఒక జీవుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో ప్రవృత్తి మార్గము రెండవదేమో నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గం అంటే మనము ఇప్పుడు మామూలుగా ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఎక్కువగా 90% ఎబో ఎలా ఉన్నారు అంటే జంతు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు ఈ జంతు జీవనం పూర్తిగా జంతు జీవనం గడిపే వాళ్ళకి అసలు ప్రవృత్తి మార్గము లేదు నివృత్తి మార్గము లేదు కేవలము వాళ్ళు ఈ జీవులు ఈ జీవితాన్ని గడిపి తరువాత జన్మల్లో వాళ్ళు ఏ క్రిమికీటకాదులు అవుతారో ఎలాంటి జంతువులుగా జన్మిస్తారో తెలియదు కానీ ఇక్కడ ప్రవృత్తి మార్గం ఎవరి కోసం సూచిస్తున్నారు అంటే వాళ్ళు కేవలం భౌతిక ఇంద్రియాలలో భౌతికమైన సుఖాలలోనే ఉంటారు కానీ వాళ్ళు కామ్యకర్మరతులు అనమాట కామ్యకర్మలతో పాటు కొన్ని కర్మకాండ విధి విధానాలు కూడా చేస్తారు ఎలా అంటే ఇప్పుడు ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది అందుకని ఈ మనం ఏం చేసినా ఒకటి కోరుకుంటాం అనమాట కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఈ ఫలితం వస్తుంది అని ఆ విధంగా పుణ్యం కోసము లాభం కోసము పూజలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకు కుదిరినప్పుడు కొన్ని పూజా విధానాలు అర్చా విధానాలు ఈ కర్మకాండ విధి విధానాలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ మిగిలిన జీవితం అంతా కూడా భౌతిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీళ్ళని ప్రవృత్తి మార్గము అంటారు వీళ్ళు సాధించే పద్ధతిని కానీ నివృత్తి మార్గము అంటే మనం కేవలము ఏ భౌతికమైన కోరికలనైనా పూర్తిగా స్టాప్ చేసేస్తాం అనమాట వాళ్ళకి భౌతికమైన కోరికలు అనేవి ఉండవు అంటే అదేంటండి భౌతికమైన కోరికలు లేవా మనకెవరికి భౌతికమైన కోరికల్ని మనం కోరుకోవట్లేదా అంటే భౌతికమైన కోరికలు మనం ఏదైనా సరే కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం చేస్తున్నాం అంటే కృష్ణ భగవానుడి కోసమే మనం చేసే ఏ కర్మ అయినా మనము వంట చేసినా ఆయన కోసమే మనము ఇంట్లో ఏ పని చేసినా ఆయనని ఆధారంగా చేసుకునే పని చేస్తే మనం చేసే కర్మలు కూడా బయటికి కామ్య కర్మల్లాగా మన భౌతికమైన కర్మల్లాగా కనిపించినా కానీ అవి కర్మలు అవ్వం అనమాట అవంతా కూడా భక్తియుత సేవ అవుతుంది భగవంతుడికి చేసే భక్తియుత సేవ దీనినే మనము నివృత్తి మార్గము అంటాం ఈ నివృత్తి మార్గం ద్వారా ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి చేరాలనుకునే వాళ్ళు మనం ఇక్కడున్న
మనం ఉన్న స్థానం నుంచి ఒకటేసారి భగవంతుణ్ణి చేరుకునే మార్గం అన్నమాట. అంటే ఆ ఒకటేసారి జంప్ కూడా, జంప్ లేకపోతే ఒక లిఫ్ట్ లో వెళ్ళిపోవడం, అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి దాన్ని నివృత్తి మార్గం అంటాం. అదే ప్రవృత్తి మార్గంలో ఈ కర్మకాండ విధి విధానాలు చేస్తూ వాళ్ళు గృహస్థ జీవితాన్ని గడిపే వాళ్ళు, వాళ్ళు గృహస్థులు అనొచ్చు, మేబీ గృహ మేధులు కూడా అనొచ్చు. వాళ్ళని వాళ్ళందరూ ఎలా అంటే, ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ జన్మ నుంచి వచ్చే జన్మలో కొంచెం ఉన్నతమైన జన్మ వస్తుంది, తర్వాత జన్మలో ఇంకొంచెం ఉన్నతమైన జన్మ, అలా మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఆధ్యాత్మిక ప్రగతి అనేది సాధిస్తారు. అది చాలా కష్టమైనది, కఠినమైనది. అలాంటి మార్గము చాలా సమయం తీసుకుంటుంది, అది ప్రవృత్తి మార్గం. అయితే ఇక్కడ మనకి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవృత్తి మళ్ళీ నివృత్తి మార్గాల గురించి ఎందుకు వివరిస్తున్నారంటే, ఈ పురంజని ఈ పురంజనుడికి ఏ మార్గాన్ని సూచించబోతుంది అని మనకి చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఓకే, హరికృష్ణ ప్రభుజీ చదవండి. ఎవరు హరే కృష్ణ, ఎవరు శ్లోకం చదవాలనుకుంటున్నారు వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. కానీ నివృత్తి మార్గము అనగా ఆధ్యాత్మిక అనుభూతి మైథున సుఖము పూర్తిగా నిషేధింపబడింది. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసమనుడి నాలుగు ఆశ్రమాలలో కేవలము గృహస్థ ఆశ్రమము నందే ప్రవృత్తి మార్గము ఉపదేశింపబడినది లేదా వేదోపదేశానుసారము ఆమోదింపబడినది. ఇతర ఆశ్రమాలలో మైథున సుఖమునకు తావే లేదు. ఈ శ్లోకమున ఆ యువతి కేవలము ప్రవృత్తి మార్గమని తెలియజేయుచు నివృత్తి మార్గమును నిరుత్సాహపరుచున్నది. కేవలము ఆధ్యాత్మిక జీవనంతోనే అనగా కైవల్యము అక్కడ కలిగినట్టి యతులు ప్రవృత్తి మార్గ సుఖమును ఊహింపజాలని ఆమె స్పష్టంగా పలికినది. అనగా వేద నియమానుసారము లౌకిక జీవనమును గడుపువాడు ఈ జన్మలో సుఖించటియే గాక తదుపరి జన్మలో ఉన్నత లోకములను బడియగలడు. నానా విధములకు ధర్మ కార్యములలో సదా నెలకొనడి కారణమున అట్టివాడు ప్రస్తుత జన్మమున పుత్ర పౌత్రాది సంపత్తులను పడియగలడు. జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువు అనునివి భౌతిక దుఃఖములు. కానీ ప్రవృత్తి మార్గమునందు అభిరుచి కలిగిన వారు ఆ సమయములందు పలు ధర్మ కార్యములను నిర్వహించరు. జన్మ, మృత్యు, జరావ్యాధి దుఃఖములను లెక్క పెట్టక వారు వైదిక అనుష్ఠానములను అనుసరించి విశేష కార్యములను చేయుట ఎందే నెలకొని ఎందురు. నిజమునకు ప్రవృత్తి మార్గము మైథున సుఖము పైననే ఆధారపడి ఉన్నది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయము 45 శ్లోకం యందు జన్మైథు నాది గృహమేది సుఖం హి తుచ్ఛం అని పలికినది. ప్రవృత్తి మార్గరథుడైన కుటుంబీకుడు నిజమునకు గృహమేధి అని పిలువబడును, కానీ గృహస్థుడని కాదు. గృహస్థుడు కూడా ఇంద్రియ భోగముని వాంఛించును. అతడు వేదోపదేశం అనుసరించి వర్తించుచుండును, కానీ కేవలం ఇంద్రియ భోగమునందే అభిరుచి కలిగినట్టు గృహమేధి ఎటువంటి వేదోపదేశమును పాటింపడు. తాను మైథున సుఖ పక్షవాది అయినట్లుగా వర్తించుచు అతడు తన సంతానమును దాని ఎందే నియుక్తము చేయుచు చివరకు ఎటువంటి యశస్సు లేనిటి జీవనమును గడుపును. అతడు ఈ జన్మయందే కాక తదుపరి జన్మలో కూడా మైథున సుఖమును అనుభవించునను ఆ తదుపరి జన్మ ఏమిటో ఎరుగుకుండును. ప్రస్తుత జన్మమున అతడు కేవలం మైథున భోగానురక్తుడై ఉండుటియే దానికి కారణము. సారాంశమేమనగా మైథున సుఖాభిలాష అయిన వాడు ఆధ్యాత్మిక జీవనమును పట్టించుకునడు. ముఖ్యంగా కలియుగంలో ఎవరికి ఆధ్యాత్మిక అభివృద్ధిలో అభిరుచి లేదు. ఒకవేళ ఎవడేని కొద్దిగా దాని యందు అభిరుచిని కలిగి ఉన్నప్పటికీ కపటులిచే మోసుకింపబడి ఏదో కపట ఆధ్యాత్మిక విధానమును చేపట్టుటే జరగగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత, హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఈ యువతి పురంజని పురంజనుడికి వివరించే మార్గము కేవలం ప్రవృత్తి మార్గమే అన్నమాట. ఎందుకంటే ఆ మన అంధకారంలో ఉన్న మన బుద్ధి, అజ్ఞానంలో ఉన్న బుద్ధి మనకి ఎలాంటి మార్గాన్ని చూపిస్తుందండి? తనకి జ్ఞానం సరిగ్గా లేదు ఆ బుద్ధికి. ఎప్పుడైతే ఆ బుద్ధిని మనము భగవంతుడి సేవలో ఉపయోగిస్తే, దానికి శాస్త్ర జ్ఞానం ఇస్తేనే దానికి సరైన జ్ఞానం వస్తుంది. కానీ ఈ భౌతిక లోకంలో అజ్ఞానంలో ఉన్న ఈ బుద్ధి మనకి ఎలాంటి మార్గాన్ని చూపిస్తుంది అంటే, కేవలం ప్రవృత్తి మార్గాన్నే చూపిస్తుంది. ఈ లోకంలో
ఆ ఎన్ని కష్టాలున్నా జన్మ మృత్యు జర వ్యాధితోని మనం బాధపడుతూ ఉన్నా దీని నుంచి బయటపడడానికి సరైన మార్గం చూపించకుండా కేవలము వేదాలలో కొన్ని చెప్పే మార్గాలు ఉంటాయి. మనము ఏ విధంగా కర్మకాండ పనులు చేస్తూ ధర్మ కార్యాలను నిర్వహిస్తే మనకు తోచినంతలో ఎవరైనా మనకు వివరించినంతలో మనము ఏదో ఒక ధర్మ కార్యం చేస్తూ ఉంటాం. కొన్ని యజ్ఞాలు ఏదైనా పూజా విధానాలు అర్చా విధానాలు దాని ద్వారా మనం ఏదో పుణ్యాన్ని అర్జించొచ్చే అలాంటి మార్గాన్నే సూచిస్తుంది అన్నమాట. అలాంటి మార్గాన్నే ఇప్పుడు ఆ జీవుడు ఎంచుకుంటే తనకి ఈ జన్మలో చేసిన కొన్ని పుణ్యాల వల్ల మళ్ళీ మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది. తర్వాత ఆ జన్మలో మళ్ళీ ఆ పుణ్యం ద్వారా మళ్ళీ ఆయన ఉత్తమ జన్మకెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ అజ్ఞానంతో పతనం అయితే మళ్ళీ ఇంకా అధమ జన్మకు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. కానీ మనము నివృత్తి మార్గంలో ఉంటే అలా ఉండదు. ఒకసారి కిందికి పడిపోవడం అనేదే ఉండదు అన్నమాట, కేవలం పైకి వెళ్ళడమే. అలాంటి స్థితిని ఇక్కడ మనకి వివరించకుండా కేవలం ప్రవృత్తి మార్గాన్నే వివరిస్తుంది. అయితే దీనికి మూల కారణం ఏంటి అంటే ఈ అజ్ఞానంలో జీవుడు ఉండడానికి మూల కారణం ఈ మైదున వాంఛలు. ఈ వాంఛలే ఒక జీవుణ్ణి ప్రవృత్తి మార్గం వైపు నడిపిస్తుంది. ఎవరైనా ఇలాంటి వాళ్ళకి నివృత్తి మార్గాన్ని సూచించినా కృష్ణ చైతన్యాన్ని వివరించినా కానీ వాళ్ళకి మనసుకి బుర్రకి ఎక్కదనమాట. ఎందుకంటే వాళ్ళకి భౌతికమైన ఈ సుఖాలు అనేవి ఎక్కువగా వాళ్ళని పట్టి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ భౌతికమైన ప్రపంచం అలాంటిది, భౌతికమైన ప్రకృతిలోకి ఎప్పుడు వస్తామో మనము ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణాలు మన మీద అటాక్ చేస్తాయి అన్నమాట. ఎందుకని మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము మాయకు లోబడే ఉంటాం. ఈ మాయ అనేది ఎంతో బలీయమైనది. మనని మాయ ఎప్పుడైతే ఆవరిస్తుందో దానిని మనము ఛేదించలేకపోతే ఆ మాయకి దాసులం అయిపోతాం. ఎప్పుడు దాసులం అవుతామో ఈ భౌతికమైన లోకంలోని ఈ మిథ్యా సుఖాల వైపే మన మనసు అనేది వెళుతూ ఉంటుంది అన్నమాట. మన బుద్ధి మనకు అదే సూచిస్తుంది, మన ఇంద్రియాలు అటువైపే వెళ్తాయి. ఈ మైదున వాంఛనే ప్రతి జీవుణ్ణి కూడా ఈ భౌతిక జీవితంలో మనకి ప్రవృత్తి మార్గంలో పట్టి ఉంచుతుంది అన్నమాట. దాని ద్వారా మనము అనేకంగా ఏమేం పొందుతామో మనకి సూచిస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇదే మార్గంలో వెళ్ళడం వలన ఎన్నో భౌతికమైన కోరికల్ని తీర్చుకోవచ్చు, నీకు పుత్రులు పౌత్రులు వస్తారు, వాళ్ళ ద్వారా నీకు ఎంతో సుఖం లభిస్తుంది అని ఇలాంటి మార్గాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్రవృత్తి మార్గం. అలాంటి మార్గాన్నే సూచిస్తుంది అన్నమాట ఇప్పుడు పురంజని పురంజనుడికి. ఆ మార్గంలో ఆ విధంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చూడండి, అభిరుచిని కలిగి ఉన్నప్పటికీ కపటుల చే మోసగింపబడి ఏదో ఒక కపట ఆధ్యాత్మిక విధానాన్ని చేపట్టుటయే జరగగలదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రవృత్తి మార్గంలో ఉండి భౌతికమైన సుఖాలకే లోబడి భౌతికమైన సుఖాల్లోనే ఉంటూ గృహ మేధులుగా జీవిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంతమందికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని భగవద్ధామ చేరుకోవాలని కొంత కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళని వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకి తారసపడతారు అంటే కపటులు. అంటే ఆధ్యాత్మికంగా మేము ఉన్నత స్థానంలో ఉన్నామని, మేము గురువులమని, లేకపోతే మేము చెప్పే శాస్త్ర జ్ఞానం సరైనది అని ఇలాంటి వాళ్ళని ప్రవృత్తి మార్గంలో వెళ్ళే వాళ్ళని మోసం చేసేవాళ్ళు, ఆధ్యాత్మికత పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆధ్యాత్మికత అంటే మనకు తోచింది మన పక్కింటి వాళ్ళు చెప్పింది ఆధ్యాత్మికత కాదు. సరైన జ్ఞానాన్ని సరైన మూలం నుంచి తెలుసుకుంటేనే అది ఆధ్యాత్మిక అవుతుంది. ఆ పక్కింటి ఆవిడ ఈ పక్కింటి ఆవిడ ఏం చెబితే అది చేస్తే అది ఆధ్యాత్మికత అవదు. మనకి ఎంతో కొంత కోరిక, ప్రతి జీవుడికి కూడా నిగూఢంగా కోరిక అనేది ఉంటుంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని, భగవంతుణ్ణి చేరుకోవాలని. అది ఎంతో నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది కొద్దో గొప్ప ఎవరికైనా అది మేల్కొంటే ఇలాంటి కపటుల చేతిలో పడకూడదు. మనము మన ఎలా తెలుస్తుందండి ఎవరు సరైన వాళ్ళు అని అంటే, మనకి కనుక
ఆ భావం ఉండాలి, నేను జ్ఞానాన్ని పొందాలి, నేను భగవంతుణ్ణి చేరుకోవాలి, నాకు సరైన జ్ఞానం ఇవ్వు అని అడిగితే నీకు భగవంతుడు, నీవు ఆ అన్వేషణలో ఉంటే నీకు ఈ రోజు కాకపోతే రేపైనా సరైన మార్గాన్ని చూపిస్తాడు. సరైన మార్గాన్ని చూపించేటానికి మనము సరైన వాళ్ళని చూసి ప్రశ్నించాలి. ఇందాక ప్రాచీన బర్హి ఎలా ప్రశ్నించాడు నారద మహాముని, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని. అలా మనం ప్రశ్నించాలి. మనం ఏదంటే అది చేస్తూ, ఎవరు పడితే అది వాళ్ళు చెప్పింది చేస్తూ, అదే కరెక్ట్ అనుకుని మాయలో భ్రమలో ఉంటే మనని ఎవరూ రక్షించలేరు. మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మనం చేసేది కరెక్ట్ అని తెలిసినా ఎవరైనా శుద్ధ భక్తులు కనిపించినప్పుడు వాళ్ళని ప్రశ్నించాలి. ప్రశ్నించి వాళ్ళతో సరైన జ్ఞానాన్ని పొందాలి. లేకపోతే ఈ ఆధ్యాత్మిక పేరు చెప్పుకొని మనల్ని మోసం చేసే మనము కపట గురువులు స్వాములు ఆ ఈ వాళ్ళు అందించే శాస్త్ర మాయలో పడి మనము అజ్ఞానంలో పడిపోతాం అన్నమాట. ఓకే మాతాజీ, నెక్స్ట్ 40. పితృదేవర్షిమర్త్యానాం భూతానామాత్మనశ్చ భవే అస్మిన్ యద్రుగ్రాశ్రమః యువతి పలుక సాగెను, ప్రామాణికుల వచనము అనుసరించి గృహస్థ జీవనము కేవలం గృహస్థునికే కాక పితృదేవతలకు, దేవతలకు, ఋషులకు, సాధు పురుషులకు, ఎల్లర్లకు ఆనందదాయకమైనట్టిది. ఈ రీతిగా గృహస్థ జీవనం అత్యంత లాభదాయకమై ఉన్నది. భాష్యం చదవండి. చెప్పండి, చదవండి మాతాజీ. భాష్యం, వైదిక విధానమును అనుసరించి జీవుడు ఈ భౌతిక జగత్తులో జన్మించినప్పుడు రుణగస్తుడగుచున్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలు జీవనావసరములను వసగుదును కనుక వారి కతడు రుణపడి ఉండును. ఉష్ణము, కాంతి, నీరు ఇతర ప్రకృతి సదుపాయములను మనము దేవతల అనుగ్రహము వలనే పొందుచున్నాం. దేహమును, వంశపారంపర్య ఆస్తిని, బుద్ధిని, సాంఘిక జీవనమును, మైత్రిని, ప్రేమను వసగినట్టి పితృదేవతలకు కూడా మనము రుణపడి ఉండుము. అదే విధముగా రాజనీతి, సామాజిక విజ్ఞానులకై జనసామాన్యమునకు మరియు గుర్రములు, గాడిదలు, శునకములు, పిల్లులు వంటి నిమ్న జంతువులకును కూడా మనము రుణపడి ఉన్నాము. ఈ రీతిగా జీవుడు భౌతిక జగమున మానవ రూపములో జన్మించినంతనే రుణగస్తుడగును. ఆ రుణము నన్నిటినీ అతడు తప్పక తీర్చవలసి ఉండును. అతడట్లు చేసినచో జన్మ మృత్యు వలయములో మరింతగా చిక్కుబడును. కాని అతిగా విషయానురక్తుడైన గృహమేది తాను ముకుంద పాదార విందములను ఆశ్రయించునచో శీఘ్రమే అట్టి రుణముల నుండి ముక్తుడు నగుదునని ఎరుగుజాలడు. దురదృష్టవశాత్తు అతడు కృష్ణభక్తి యందు ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండడు. ఈ విషయమున భక్త ప్రహ్లాదుడు ఇట్టు పలికెను. మతిర్న కృష్ణే పరతః స్వతోవా మితో అభిపద్యతే గృహవ్రతానాం. గృహవ్రతుడనగా గృహమేది అనియే భావం. మైథున సుఖమే సర్వస్వమని భావించువానికి కృష్ణ భక్తి రసాభావిత కర్మ సంభ్రమమును, కలవరమును కలిగించున్నదై యుండును. తనంతట తానే యోచించి లేదా ఇతరుల నుండి సలహాను పొంది లేదా వారితో చర్చించి అతడు మైథున సుఖానురక్తుడ గునే గాని కృష్ణ భక్తి భావనలో పనిచేయజాలడు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తుందండి, యువతి చెప్తుంది, ఏం చెప్తుంది,
ప్రామాణికుల వచనాలని అనుసరించి, అంటే ప్రామాణికులు చెప్తారు ఎవరైనా గృహస్థులుగా ఉండాలి, కేవలము మామూలు భౌతికమైన జీవితంలో ఉన్న వాళ్లే కాదు, పితృదేవతలైనా ఋషులైనా దేవతలైనా అందరూ కూడా గృహస్థ జీవితమే ఆనందదాయకమైనది అని, గృహస్థ జీవనం అత్యంత లాభదాయకమైంది అని ఆమె పురంజని వివరిస్తుంది అన్నమాట. అంటే మన భౌతికమైన బుద్ధి ఎలా ఉంటుందంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి మార్గనిర్దేశనమే చేస్తుంది అన్నమాట. కేవలం గృహస్థ జీవనమే, ఈ గృహస్థ జీవనంలో ఉండి ఈ భౌతికమైన సుఖాలని పొందడమే మన యొక్క జీవిత లక్ష్యం అని మనకి ఉపదేశిస్తుంది. అలానే ఇప్పుడు పురంజని కూడా అలానే వివరిస్తుంది అన్నమాట, ఎందుకంటే భౌతికమైన బుద్ధికి ప్రతీక కాబట్టి. ఇప్పుడు మామూలుగా మనము వైదిక విధానాన్ని అనుసరించి ఒక జీవి ఈ భౌతికమైన జగత్తులో జన్మించినప్పుడు పుట్టుకతోనే ఈ భౌతిక జగత్తులోకి రాగానే వీళ్ళందరికీ రుణపడి ఉంటాడు. ఎవరెవరికి ఇక్కడ ముఖ్యంగా చెప్పారు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, ఇంకా ఇంకా ఇతర దేవాది దేవతలందరూ కూడా వాళ్ళ జీవన అవసరాలని మనకి ఇస్తున్నారు. ప్రతి ఒక్క మనకి తెలిసి ఈ మన మన సాంప్రదాయంలో, వైదిక సాంప్రదాయంలో మనకి 33 కోట్ల మంది దేవతలు. మనం అనుకోవచ్చు ఎందుకు ఇంతమంది దేవతలు, 33 కోట్ల మంది, కృష్ణ భగవానుడు భగవంతుడుగా ఉన్నాడు కదా, మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు అంటే, భగవంతుడు మన సంప్రదాయం ఎలా ఉంది అంటే, మనము ఎవరి ద్వారా అయినా ఒక సహాయాన్ని పొందినము అంటే వాళ్ళని కూడా ఒక దేవతగా ఆరాధించే సంప్రదాయం మనది. ఒక రావి చెట్టు మనకి నీడని ఇస్తే ఆ చెట్టుని కూడా పూజిస్తాము భగవంతుడి యొక్క ప్రతీకగా, అది మన సంప్రదాయం. అలాగే ఈ భౌతికమైన ప్రకృతిలో చూస్తే మనకు ఈ భౌతికమైన ప్రకృతి అనేక విధాలుగా మనకి సహాయం చేస్తుంది. దానికి ఈ భౌతిక ప్రకృతిలో ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క అవసరానికి సహాయం చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవతని పెట్టాడు కృష్ణ భగవానుడు. వాళ్ళు మనకి సహాయం చేస్తారన్నమాట. ఆ విధంగా ఈ సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేయడానికి కృష్ణ భగవానుడు నియమించిన ఆయన చెప్పిన కార్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనకు సహాయం చేసే వాళ్ళందరూ కూడా దేవీ దేవతలతోనే సమానం. వాళ్ళందరూ దేవీ దేవతలే. వాళ్ళందరికీ కూడా మనం పుట్టుకతోనే వాళ్ళందరికీ కూడా రుణపడిపోయి ఉన్నాం. మనం అనుకోవచ్చు నేనెవరి మీద రుణపడలేదు, నాకు ఏం కావాలో అవి నేనే డబ్బు సంపాదించుకుంటున్నాను, ఆ డబ్బు సంపాదించుకొని నాది నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను, నేనెందుకు ఎవరికి రుణపడ్డాను, నాకెవరు ఏం చేశారు అని అనుకోవచ్చు. మనకి మొన్న కోవిడ్లో ఆల్రెడీ అందరికీ తెలిసింది గాలి ఎంత ముఖ్యమో, శ్వాస ఆడక ఆక్సిజన్ సిలిండర్స్ లేక ఎంతమంది చనిపోయారు. అంటే మనకి ఫ్రీగా వచ్చే గాలిని మనకి విలువ తెలియలేదు. కోవిడ్లో తెలిసింది, అందరికీ తెలిసి వచ్చింది ఈ భౌతికమైన ప్రకృతి అనేది ఎలాంటిది. భౌతికమైన ప్రకృతి మన మీద కన్నీర చేస్తే మనం ఎంత అల్పులమో, ఎలాంటి వాళ్ళమైనా ఎంత ఈజీగా అందరు కూడా చిగురు టాగుల్లాగా వణికిపోయారనమాట భౌతిక ప్రకృతి మన మీద చూపించిన ఆ కోపానికి. అంటే భౌతికమైన ప్రకృతిలో మనం పొందే ప్రతీది కూడా మనకి ఫ్రీగా సులభంగా వస్తున్నాయి అనుకోవచ్చు, ప్రతీదీ కూడా భగవంతుడి వరప్రసాదంగా మనకు లభిస్తున్నాయి. అందుకే వాళ్ళు అన్నిటికి కూడా మనం రుణపడిపోయి ఉన్నాం. అయితే ఈ అన్నిటి రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఈ 33 కోట్ల మంది దేవతలని కూడా ఖచ్చితంగా పూజించాలి, అప్పుడే మన రుణం తీరుతుంది. కానీ అది ఎవరికి సాధ్యం కాదు. సాధ్యం కాదు కాబట్టే ఒక వృక్షం యొక్క వేరుకు నీళ్లు పోస్తే వృక్షంలోని ప్రతి కొమ్మ, ప్రతి ఆకు, ప్రతి ఫలము, ప్రతి పువ్వు కూడా ఎలా దానికి ఆ భూమిలోని మినరల్స్ ఎలా, అన్ని ఖనిజాలు అంది, ఆ చెట్టు ఎలా ఆరోగ్యంగా ఉంటుందో మనము కేవలం కృష్ణ భగవాన్ని పూజించడం ద్వారా, ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటే పూర్తిగా ఈ 33 కోట్ల మందికి మనము కృతజ్ఞతలు చెప్పుకున్నట్టు, థ్యాంక్స్ చెప్పినట్టు అనమాట. అప్పుడు మనం ఎవరికి రుణపడము. కానీ ఈ భౌతికమైన ఈ లోకము ఎలా ఉంది అంటే, మన మీద ఎలా పనిచేస్తుందంటే, మనము
ఏది సరైన మార్గం అనేది చెప్పేవాళ్ళున్నా, మనకి చెప్పేవారు మన కళ్ళ ముందున్నా, మనము కళ్ళు మూసుకొని ఉన్నాం, మనము వినడానికి సిద్ధంగా లేం. అందుకని కృష్ణ చైతన్యం గురించి, కృష్ణ భగవాన్ని పూజించమని ఎవరైనా చెప్పినా, కృష్ణుణ్ణి స్మరించమని ఎవరైనా చెప్పినా మన మనసు ఒప్పుకోవట్లేదు. ఎవరికైతే కొద్దో గొప్ప అయిన అదృష్టం ఉంటుందో, ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉండొచ్చు, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఇది వింటారు, విని ఫలితాన్ని పొంది ఈ భౌతికమైన అన్ని విషయాల నుంచి కూడా, ఈ భౌతికమైన ప్రకృతి నుంచి కూడా రుణపడకుండా, ఆ రుణగ్రస్తులు కాకుండా ఉంటారన్నమాట. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో, ఎవరు ఈ కృష్ణ చైతన్యాన్ని పెడచెవిన పెడతారో వాళ్ళందరూ కూడా ఈ భౌతికమైన ప్రకృతికి రుణపడిపోయినట్టు. అందరు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రుణాన్ని తీర్చుకోవాలి. రుణం తీర్చుకోకపోతే వాళ్ళు రుణగ్రస్తులు అయిపోయి తరువాత వాళ్ళకి ఎలాంటి జన్మలు లభిస్తాయండి? అదేమైనా వివరించారు ఇక్కడ? తరువాత వాళ్ళందరూ కూడా ఎవరెవరు రుణపడిపోయి ఉంటారో వాళ్ళందరూ దానికి తగ్గట్టే ఇంకా అధమ జీవితంలోకి వెళ్తారనమాట వచ్చే జన్మలో. రాను రాను మన జన్మ అనేది ఉన్నతంగా ఉండకుండా అధమ జన్మలోకి వెళ్ళిపోతాం మనం. అలా ఉండకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ భక్తులు కావాలి, కృష్ణ భక్తి రసభావిత కర్మ చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనము ఈ భౌతికమైన ఈ జగత్తులోని ప్రతి ఒక్కళ్ళకి, మన తల్లిదండ్రులతో సహా ఎవరికి రుణపడకుండా ఉండాలి అంటే వాళ్ళని మన బాధ్యతగా వాళ్ళని చూసుకోవాలి, దాంతోపాటు కూడా కృష్ణ భక్తులు అవ్వాలి. అప్పుడు మనము ఇంకా ఈ భౌతికమైన లోకంలో ఎవరికి రుణపడము, ఇంకొకటి మనకు పుణ్యము పాపము అంటకుండా మనము ఎలా ఒక స్వచ్ఛమైన పువ్వు భగవంతుడికి సమర్పిస్తే దానిలో ఏ విధమైన దోషం ఎలా ఉండదో, మనం కూడా మన ఆత్మ పూర్తిగా భౌతికమైన అన్ని కల్మషాల నుంచి రుణాల నుంచి బయటపడి భగవంతుడికి సమర్పించే పువ్వుగా మనం ఉంటామన్నమాట. అప్పుడు భగవంతుడే మనని స్వీకరిస్తాడు. నెక్స్ట్ శ్లోకం అండి, 41. కానామ వీర్య విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం. ఎవరు చదువుతారు? మల్లీశ్వరి మాతాజీ చదవండి. మాత ఒక్క నిమిషం అమృత మాతాజీ మీరు తాత్పర్యం చదవండి, మల్లీశ్వరి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. విడపడుతుంది మాతాజీ. వీరుడా విఖ్యాతుడవు, ఉదారచిత్తుడవు, సుందరుడవు, సులభముగా లభ్యమయ్యడి వాడవు అగో నిన్ను ఈ ప్రపంచమున యువకే భర్తగా స్వీకరింపకుండును. హరే కృష్ణ మాతాజీ. ఆమంటుంది, నువ్వు ఎంతో వీరుడివి, సుందరుడివి, నిన్ను పతిగా ఎవరైనా భర్తగా స్వీకరించకుండా ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కళ్ళు నిన్ను స్వీకరిస్తారు అని ఆ పురంజనుని ఉద్దేశించి చెప్తూ ఉందన్నమాట. ఓ వీరుడా అని ఉద్దేశిస్తుంది, అంటే ఆయన్ని పొగుడుతుందన్నమాట. ఓకే, భాష్యం చెప్పండి మాతాజీ. భాష్యం, భర్త భార్యకు గొప్ప వీరుడే అయి ఉండెను. అనగా ఒక స్త్రీ పురుషుని ప్రేమించినప్పుడు అతడు పరమ సుందరుని గాను ఉదారుని గాను గోచరించును. నిజమునకు ఇంకొకరికి ప్రియదర్శుడు కానిదే వారు అతనికి జీవితం అంకితము చేసేది అవకాశమే లేదు. కోరినంత సంతానము భార్య కొసగడి కారణమున భర్త ఉదారునిగా భావించబడును. ప్రతి స్త్రీ సంతానం కోరి ఉండెను, కనుక ఆమెను సంతృప్తి పరిచి సంతానమునొసుకు భర్త పరమోదారుడని తలంపబడును. కేవలము సంతానము నొసుకుట ద్వారానే కాక ఆభరణములు అన్న వస్త్రాదులు వసుకుట ద్వారా భార్యను అదుపులో ఉంచుకొని భర్త ఉదారుడవును. ఈ విధముగా సంతుష్టి చెందిన భార్య తన భర్త సాంగత్యము ఎన్నడను వీడదు. స్త్రీలు సాధారణముగా ఇల్లు, ఆభరణములు, వస్త్రములు, సంతానము వంటి వానికి ఎడ ప్రియముగా కలిగి ఉందిరు. కనుక భార్యను సంతృప్తి పరుచుకున్నటకు భర్త కొన్ని ఆభరణములు నొసగవలనని మన సంహిత ఉపదేశించుచున్నది.
ఈ రీతిన శ్రీ సమస్త భౌతిక సుఖములకు కేంద్ర బృందమై ఉన్నది. ఈ సందర్భమున విఖ్యాతం అను పదము ప్రధానమైనది. సౌందర్యవతి అయిన స్త్రీని వెంబడించటలో పురుషుడు ఎల్లప్పుడూ సుప్రసిద్ధుడే. అది కొన్ని మార్లు బలాత్కారంగా పరిగణింపబడను. బలాత్కారం చట్టరీత్యా అనుమతింపబడకున్నను తత్కార్యమున ప్రవీణుడైన పురుషుని స్త్రీ ఇష్టపడిననే విషయము సత్యమైనది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎప్పుడైనా సరే భర్త భార్య దృష్టిలో గొప్ప వీరుడుగా ఉండాలి అనుకుంటాడు. నా భార్య నన్ను ఇష్టపడాలి, నన్ను గొప్పవాడిగా చూడాలి, ఉన్నతుడిగా చూడాలి అని అనుకుంటాడు అన్నమాట. అది సహజమైనదే. ఒక భార్య కూడా భర్తని ఆ విధంగానే భావిస్తుంది అన్నమాట. ఇప్పుడు పిల్లల కంటే కూడా భర్తని ఎవరైనా అవమానించినా, ఏదైనా ఒక మాట అన్నా, ఆయన ఏదైనా బాధపడే సిచ్యువేషన్ వస్తే భార్య ఎంతగా అంటే తననే అన్నంతగా ఎక్కువగా బాధపడుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే అనే భావన. వాళ్ళు భౌతికంగా వేరైనా ఇద్దరు ఒకటే అనే భావన అన్నమాట. ఆ విధంగా భర్త భార్యని చూసుకున్నప్పుడు ప్రేమగా తను పూర్తిగా భర్త ఆధీనంలోకి వెళ్తుంది. భర్త ఎప్పుడు భార్యని సుఖంగా చూసుకుంటాడో అంటే, సుఖము అంటే ఈ భౌతికమైన లోకంలో చాలా అనేకమైన కారణాలు అనేకమైన భాష్యాలు చెప్తారు, కానీ ఒకటే మాట, చిన్న మాట ఏంటి అంటే భార్య మనసు అర్థం చేసుకొని మెలిగే భర్త ఉంటే ఆ భార్య సంతోషంగా ఉంటుందన్నమాట. ఆ విషయం ఇక్కడ ఆ విధంగా భార్యని చూసుకుంటూ భర్త ఇంకా ఆమెకున్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కోరికలు తీర్చలేకపోయినా ఆమె కోరుకున్న వస్త్రాలు, మామూలుగా అన్నపానీయాలు ఎవరైనా ఎక్కువగా చూసుకుంటారు, ఎక్కువ శూద్రులు మాత్రమే వాటికి కూడా ఇబ్బంది పెడతారు భార్యని, కానీ మామూలుగా మాత్రం ఇంకా ఉన్నత కులాల వాళ్ళు అన్నపానీయాలని భార్య సుఖంగానే భార్యను చూసుకుంటారు. దానితో పాటుగా ఆమెకు ఇష్టమైన వస్త్రాలని ఇవ్వాలి. దానికితో పాటుగా ఇంకా ఇక్కడ చెప్పారు ప్రభుపాదుల వారు ఏం వివరిస్తున్నారంటే, భార్యకి ఎక్కువగా స్త్రీలకి ఆభరణాల మీద, వస్త్రాల మీద, ఇల్లు మీద, పిల్లల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఇవ్వాలన్నమాట భర్త. అప్పుడు ఆ భార్య సంతోషిస్తుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా భర్తకి ఆధీనురాలై ఆయన చెప్పిన మాట వింటుందన్నమాట. ఎంత గొంతెమ్మ కోరికలు తీర్చకపోయినా వాళ్ళకున్నంతలో మినిమం భార్యకి తీర్చడానికి ప్రతి భర్త కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంతానముని ఎక్కువగా భార్య ఇష్టపడుతుంది. ఆ సంతానాన్ని ఇచ్చిన భర్తకి, ఈ సంతానానికి మళ్ళీ కుటుంబానికి అవసరాలు తీర్చే భర్తకి భార్య ఎప్పుడు కూడా ఆధీనురాలై ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు కలియుగంలో ఇంకా ఎన్నిచ్చినా ఆధీనులు అవ్వకుండా మేమే ఎక్కువ అనే భావనలో ఉన్నారు. ఎంత తీర్చినా గాని సంతృప్తి లేని స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. కానీ మినిమంగా భర్త మంచిగా చూసుకుంటే భార్య భర్త మాటకి ఎదురించొద్దని, తనకి విధేయురాలిగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది అందుకనే భార్యాభర్తల బంధం బలపడాలన్నా మనకి శాస్త్ర జ్ఞానం ఉండాలి. శాస్త్రంలో ఎలా ఒక భర్త ఉండాలి, ఎలా ఒక భార్య ఉండాలో అని మనకి వివరిస్తున్నారు. వీటిని చదివినా గానీ మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉండాలి అని. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క షెడ్యూల్లో, రోజువారీ జీవితంలో శాస్త్ర జ్ఞానానికి, శాస్త్ర పఠనానికి మనము ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. శాస్త్రం చదవమన్నాం కదా అని మనము సరైన శాస్త్రాన్ని మాత్రమే ఎంచుకోవాలి, గురు పరంపరలో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే శాస్త్రం చదవమన్నాం కదా అని ఎవరంటే వాళ్ళు రాసిన భాష్యాల్ని మనం భగవద్గీతకి, భాగవతానికి చదవకూడదు. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పారండి ఇక్కడ, విఖ్యాతం అంటే మామూలుగా కొంతమంది ఇప్పుడు మనం ఈ కలియుగంలో చూడొచ్చు, యువతి యువకులు యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడకపోయినా ఆ అబ్బాయి తన వెంట పడుతూ ఉంటాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఆ విధంగా అతను కొంతకాలం ప్రతిరోజు ఆమెని కలవడం, మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, ఆమెని ఇష్టపడేలాగా చేసి కూడా ఆమె యొక్క ప్రేమని పొందుతాడనమాట. అది మనకు చట్టరీత్యా నేరం అని అనిపించినా కానీ అది ఆ విధంగా స్త్రీలు అలా ధైర్యం చేసే పురుషుల్ని ఇష్టపడతారు అని ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట.
9:00 అయిందండి. ఇప్పుడు శ్లోకం చదువుదామా ఆపుదామా మాతాజీ? హరే కృష్ణ. ఒక్కటి చదువుదాం మాతాజీ, ఒక్కటి. అందరికి ఓకేనా అండి? లేట్ అయింది అనుకోరు కదా. ఓకే మాతాజీ, ఇబ్బంది ఏం లేదు. ఓకే. కస్య మనస్తే భువి భోగి భోగయో. కస్య మనస్తే భువి భోగి భోగయో. స్త్రియాన సజ్జేద్ భూతయోర్ మహాభుజ. స్త్రియాన సజ్జేద్ భూతయోర్ మహాభుజ. యోనాద వర్గాది మలం కృణోద్దత. స్మితావలోకేన చరత్యపోహితుం. స్మితావలోకేన చరత్యపోహితుం. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. ఓ మహాభుజశాలి, ప్రపంచంన ఏ యువతి సర్పముల వంటి నీ భుజములకు ఆకర్షితులు కాకుండాను ఆకర్షణీయమగు చిరునవ్వుతోను చొరవతో కూడిన కరుణతోను నీవు నిజమునకు మా వంటి అనాథ స్త్రీల దుఃఖమును తొలగించవాడవై ఉన్నావు. మాకు లాభంను చేకూర్చుటకే నీవు ధరణియందంతటను సంచరించుచుంటివి అని నేను తలంచుచున్నాను. భాష్యము. నాథుడు లేనట్టు స్త్రీని చొరవగల పురుషుడు వెంబడించినచో వెంటబడినచో దానిని ఆమె కరుణగా భావించను. స్త్రీ సాధారణముగా పురుషుని సుదీర్ఘమైన బాహువులచే ఆకర్షితయగు చుండెను. సర్పం యొక్క దేహము ఆది యందు గుండ్రంగా నుండి చివర భాగమున సన్ననై ఉండును. పురుషుని సుందరమైన భుజములు స్త్రీకి సర్పం వలె గోచరించును. అటువంటి భుజములచే కోగలింపబడవలని ఆమె మిక్కిలి అభిలషించును. అనాథ వర్గ అనే పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. నాథ అనగా భర్త, ఆ అనగా రహితము అని భావము. భర్త లేనట్టు యవనవతి అనాథయని అనగా రక్షణ లేనట్టుదని పిలువబడును. యవనవతి అయినంతనే స్త్రీ కామవాంచచే కలవరమునకు గురి అవచ్చును. కనుక యవనవతి ఎవటచే ముందే ఆమెకు వివాహం చేయట తండ్రి యొక్క బాధ్యత. లేనిచో భర్త లభించని కారణమున ఆ మిగుల సంతృప్తిరాలై ఉండును. ఆ వయసులో ఆమెకు తన కామవాంఛను తీర్చడి వాడు గొప్ప ఆనందదాయకునిగా గోచరించును. యవ్వనమున తన కామవాంఛను తీర్చిన పురుషుని అంటే అతడు ఎవరైనప్పటికీ జీవితాంతము స్త్రీ ప్రేమించుట వాస్తవమైన విషయము. కానీ భౌతిక జగత్తునందు అట్టి నామ మాత్రపు ప్రేమ కామ సంతృప్తే గాని మరేది కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్పారండి? యువతి ఆయన పురంజనిని చూసి చెప్తుంది. పురంజని తన యొక్క బాహువులు విశాలంగా ఉన్నాయంట. విశాలంగా ఉన్న బాహువుల్ని ఇక్కడ సర్పాలతోని పోలుస్తున్నారు. సర్పం యొక్క తల ముందేమో విశాలంగా ఉంటుంది, తర్వాతనేమో సన్నగా ఉంటుంది తోకలాగా. ఆ విధంగా విశాలమైన భుజాల్ని సర్పంతో యొక్క తలతోని పోలుస్తారనమాట. అలాంటి బాహువులు ఉన్న వాళ్ళని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ బాహువులలో వాళ్ళు ఒదిగిపోవాలని ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటారనమాట. ఆ విధంగా తను కూడా పురంజనుని ఆ విధంగానే మోహించింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆమె పురంజని భౌతికమైన బుద్ధి, దానికి చేతనం ఒక ఆత్మ యొక్క తోడు కావాలి. అప్పుడే ఆ బుద్ధికి ఆ చేతనత్వం వస్తుంది. లేకపోతే చేతనం లేని శరీరం లేని బుద్ధి ఏ విధంగా తన భౌతికమైన కోరికల్ని తీర్చుకోలేదు. రెండు కూడా ఒకదానికొకటి తోడుగా ఉండాలి. అందుకనే పురంజనుడు ఇద్దరు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆకర్షింపబడుతున్నారు. ఆ విధంగా ఆమె పురంజని నాదుడు లేకుండా ఒంటరిగా ఉంది. ఎవరైనా కానీ నాదుడు లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ, భర్త అంటే నాద, అనాథ అంటే భర్త లేని స్త్రీ. భర్త లేని స్త్రీకి ఒక పురుషుడు కనుక చొరవ చూపించి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆమె ఆయనకి మొగ్గు చూపుతుంది. అందుకని యుక్త వయసులో ఉన్న స్త్రీకి ఆ వయసు రాగానే తండ్రి వివాహం చేయాలి. ఇప్పుడు ఉన్న లోకంలో ఎలా అయిపోయిందంటే, యుక్త వయసు వచ్చినా కానీ అమ్మాయికి వివాహం చేయడం లేదు. ఎందుకంటే మనము వాళ్ళకి కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అయ్యానికనే వివాహం చేసుకోవాలి అనే ధోరణి
తల్లిదండ్రులకి అటు పిల్లలకి యువతి యువకులకి అందరికీ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతుందో తర్వాత ఎలా ఉంటుందో అనే భయం ఎక్కువగా అయింది. ఒకప్పుడు ఆ భయం ఏం ఉండేది కాదనమాట. ఒకసారి వివాహం చేస్తే తప్పకుండా అతనే ఆమెను పోషిస్తాడు, అత్త మామలు ఆమెను చూసుకుంటారనే ధైర్యం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ నమ్మకం అనేది యువతి యువకులకి తగ్గిపోయింది, తల్లిదండ్రులకు కూడా తగ్గిపోయింది అనమాట. అందుకని యుక్త వయసు వచ్చినా వివాహం చేయడం లేదు. యుక్త వయసు వచ్చినా వివాహం చెయ్యకపోతే ఆ స్త్రీ పురుషులు తప్పుదోవ పడతారు అనడానికి ఇది ఉదాహరణ అనమాట. మనకి 25 ఏళ్ళు వచ్చే వరకు పురుషుడు ఖచ్చితంగా బ్రహ్మచారిగా ఉండాలి. అది బ్రహ్మచారిగా ఉండాలి అనేది మన వైదిక సాంప్రదాయంలో, అది మన వర్ణాశ్రమ సాంప్రదాయం. అది ఎప్పుడైనా సరే ఆ బ్రహ్మచర్యాన్ని వదిలేస్తున్నారనమాట ఇప్పుడున్న యువతి యువకులు. ఎందుకంటే ఈ భౌతికమైన కోరికలు ఎక్కువగా, ఈ మాయ అనేది వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ఈ మాయకి లోను కాకుండా ఉండాలి అంటే ఈ యువతి యువకులు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు పక్క పక్కనే ఉండి కోఎడ్యుకేషన్ కాలేజీలో ఒకప్పుడు చదివేవాళ్ళు కాదు, గురుకులాల్లో చదివితే కేవలం వాళ్ళు వేరువేరుగా ఉండి ఎడ్యుకేషన్ అలానే ఉండేది అనమాట. వాళ్ళు విద్యని అలానే అవలంబించేవాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు వేరువేరుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంత కో ఎడ్యుకేషన్ కాలేజీలు పక్క పక్కన బెంచీల్లో కూర్చుంటున్నారు, వీలైతే ఒకటే బెంచ్లో కూర్చుంటున్నారు. దానివల్ల ఖచ్చితంగా ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ అనేది తప్పకుండా ఉంటుంది. దానికి మనము ఆకర్షణకి మంటకి ఆజ్యం పోసినట్టు మనం ఆకర్షణకి ఇంకా ఆజ్యం పోస్తున్నాం అనమాట. వాళ్ళని ఒకటే కాలేజీలో చదివించడం వలన వాళ్ళని వేరు వేరుగా ఉంచినప్పుడు వాళ్ళకి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ ఉండదు. అసలు ఆలోచనే రాకుండా వాళ్ళకి అప్పట్లో ఏముండేదంటే వాళ్ళ శిక్షణ తరగతులు అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. వాళ్ళకి సమయం ఉండేది కాదు వేరే ఆలోచనలు చేయడానికి కూడా, చాలా స్ట్రిక్ట్ గా ఉండే అనమాట. ఇప్పుడు కూడా ఐఐటీలని మనం చూపించే కాలేజీలు పాపం పిల్లలకేం సమయం ఉండట్లేదు. కానీ వాళ్ళని వేరువేరుగా చదివించడం వలన, వేరువేరు కాలేజీల్లో ఉంచడం వలన వాళ్ళకి ఈ ఆకర్షణ అనేది తగ్గుతుంది. కానీ పక్క పక్కనే ఉంచి ఈ ఆకర్షణ అనేది ఈ మనకి ఈ ఫోన్లు గ్యాడ్జెట్స్ వల్ల కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఆ విధంగా సమయానికి వివాహం చేయడం అనేది తండ్రి యొక్క బాధ్యత. ఖచ్చితంగా వివాహం అయ్యే వరకు యువతి యువకులు బ్రహ్మచారులుగా ఉండాలి అనేది మనము దీని నుంచి తెలుసుకోవచ్చండి. ఆ విధంగా ఒకసారి మనము యువతి యువకులు ఎవరైనా సరే వివాహం ద్వారా ఏకమైనప్పుడు వాళ్ళ భౌతికమైన కోరికలన్నింటినీ కూడా భార్యాభర్తలు కలిసి తీర్చుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న కోరిక, ఆ ప్రేమ అనేది జీవితాంతం ఒక బంధంగా ఏర్పడి జీవితాంతం బలంగా ఉంటుంది. అందుకని ఒకప్పుడు వివాహాలు జీవితాంతం కొనసాగేవి. కానీ ఇప్పుడు వాళ్ళు యుక్త వయసులో వివాహం చేసుకోకపోవడం వలన, లేట్ మ్యారేజెస్ల వలన, వాళ్ళు ముందుగానే కోరికల్ని తీర్చుకోవడం వలన, అది ప్రతి ఒక్కళ్ళ విషయంలో అలా జరుగుతుందని కాదు, కొంతమంది విషయాల్లో అలా జరగవచ్చు. అందువల్ల వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళ జీవితాన్ని వివాహం అయిన తర్వాత కొనసాగించలేకపోతున్నారు. దానికి ఇది కూడా ఒక కారణమని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో వివరించారండి. హరే కృష్ణ. ఈరోజు మనం 42 శ్లోకాలని చర్చించుకున్నాము. యాజ్ యూజువల్ గా నేను కేవలం 4 శ్లోకాలని మాత్రమే చెప్పాను, ముందుకు సాగలేదు. 10 శ్లోకాలంత వివరణ ఇచ్చారు మాతాజీ. ఇంట్రొడక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఈ 3 రోజులంతా వచ్చేసింది. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ఏమీ లేవు మాతాజీ. ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్, దాని వల్ల యువత ఎలా పాడైపోతున్నారు, దానికి ఎలా మనము పిల్లల్ని సర్వైవ్ చేయాలన్నది చాలా చాలా వివరంగా చెప్పారు మాతాజీ. చాలా చక్కగా అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇంకెవరికైనా? మాతాజీ నాకు అనిపిస్తుంది మాతాజీ చిన్న విషయం సారీ, ఇది ఇప్పుడు చదువుకునే ఉన్న యువత యువకులు ఈ 4 రోజు నుంచి చదివింది మీరు చెప్పేది వింటే
ఎవ్వరు తప్పుదారి తప్పటి అడుగు వేయరు మాతాజీ, అంత బాగుంది మాతాజీ. నిజంగా ఎవరంటారు మాతాజీ, ముసలి వాళ్లకు కావాలి భాగవతం అని, అసలు ఇప్పుడు యువతకు కావాలి మాతాజీ ఇలాంటివి. చాలా బాగుంది మాతాజీ, థ్యాంక్ యూ. అది చెప్పాలనుకున్నా మాతాజీ, థ్యాంక్ యూ. అవును మాతాజీ, యాక్చువల్ గా యువతి యువకులకే కావాలి. అదే విషయాన్ని మనకి వివరించారు ప్రభుపాదుల వారు. మనకి ఇదంతా అవసరమని ముందు ఆలోచన చేసి నారదుడు ఇదంతా వివరిస్తున్నారు. కానీ మనము ఈ శాస్త్ర జ్ఞానం లేకపోవడం వలన మనం వీటన్నిటికీ దూరం అవుతున్నాం మాతాజీ. ఎస్ మాతాజీ, ఒక ఆత్మ దగ్గర నుంచి పుట్టే ముందు నుంచి మన కోరికలు అన్ని ఎలా ఉంటే ఎంత బాగా చెప్పారంటే, నిజంగా వచ్చే జన్మలకు యూజ్ అవుతుంది మాతాజీ. నిజంగా చాలా కూడా అసలు ఎలా ఉండాలి జీవి, తనని తను ఎలా ఉద్ధరించుకోవాలి, అజ్ఞానం అంటే ఏంటి అసలు, ఊహ కందని ఆలోచన మాతాజీ ఎలా. నాకైతే వింటూ వింటూ ఆలోచిస్తుండే ప్రభుపాదుల వారికి ఎలా ఇలా ఇలా ఉదాహరణ చేయగలిగారు, అసలు ఊహకి అసలు అంచనాలకి మించినటువంటి ఆ గప్పలు. ఆయన స్వయం భగవంతుడి ప్రతినిధి కాబట్టి అలా రాయగలిగారు మాతాజీ, అన్నిలు ఎవ్వరూ రాయలేరు. ఇంత చక్కటి ఉదాహరణ. అవును మాతాజీ, మనము భగవంతుడి భక్తులం అయితే మనం ఎక్కడి నుంచో జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం లేదండి. శుద్ధ భక్తులకి జ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా ఆయన మనస్సు ద్వారానే ఇచ్చేస్తారు, పూర్తిగా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఇచ్చిన జ్ఞానాన్నే వాళ్ళు రాస్తారనమాట, శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం అండి అది. అందుకని భక్తులు రాసిన శాస్త్రాలను చదవడం వలన ఉపయోగం అదనమాట. ఆ భక్తులు కాకపోతే ఆ శాస్త్రాలను చదివితే ఏమవుతుందంటే, వాళ్ళు కొన్ని కల్పితాలని యాడ్ చేయొచ్చు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఇంద్రియాలు భౌతికమైన ఇంద్రియాలు, ఎవరికైనా భౌతికమైన భౌతికమైనవి అన్ని, అవి పూర్తిగా ఎప్పుడు 100% పర్ఫెక్ట్ కావు మన. అందుకని భౌతికమైన జీవులు రాసేవి ఏవైనా అందులో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శుద్ధ భక్తులు రాస్తే ఏంటంటే, వాళ్ళు భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి వాళ్ళు ఇచ్చే జ్ఞానము 100% కరెక్ట్ గా ఉంటుంది మాతాజీ. అసలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేటట్టు ఉంది మాతాజీ. ప్రభుపాదుల వారు ఆయన కృప లేకపోతే, కృష్ణ భగవాన్ కృప లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ టచ్ మాతాజీ. ప్రతి ఒక్కళ్ళు ఆలోచింపజేసుకునే ఇది మాతాజీ, అవును నేనేంటి, నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా వచ్చాను, నెక్స్ట్ జన్మకేంటి, అసలు ఇప్పుడు నేను ఎలా ఉన్నాననే అసలు ఎంత వివరంగా ఎంత బాగా రాశారు మాతాజీ. అసలు ఆయన కృపలేంది నిజంగా, ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క పరిపోటు అసలు నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఇంతమంది వింటున్నాం కదా మాతాజీ, ఇప్పుడు స్కూల్ కి పిల్లలకి ఎలా పంపిస్తున్నామో, ఈ సబ్జెక్ట్ పాస్ కావాలి, ఇది ఐఐటీలో పాస్ కావాలి, టెన్త్ లో పాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ నుండి మనం ఎలా ఫోర్స్ చేసి పంపిస్తున్నామో, అలాగే మన భగవద్గీత క్లాస్ లో కూడా పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారని నా భావన మాతాజీ. ఇప్పుడు మామూలు విద్య ఉండడం వల్ల వాళ్ళకి ఏంది తెలియదు. ఇప్పుడు మనం యుక్త వయసు వచ్చిన తర్వాత ఇలాంటి చదవమంటే మనం చదవము, పిల్లలు కూడా చదవరు, ఇంకా ఏజ్ ఉందిలే మనం చదవడానికి అనుకుంటారు. అంత అయిపోయిన తర్వాత ఈ భాగవతం భగవద్గీత అన్ని విన్నా కానీ అప్పుడు మొత్తానికి చేజారిపోతుంది. అప్పుడు చేజారిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము, అలా ఉంటుంది మాతాజీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరి కూడా ఈ క్లాసెస్ లో కూర్చోబెట్టాలి. అసలు స్కూల్కి వెళ్ళకపోతే మనం ఎలా బలవంతంగా పంపిస్తున్నామో అలాగే ఈ క్లాస్ లో కూడా ఒక గంట వినిపించాలి. ఏ ఒక చాక్లెట్ ఇస్తానను, ఒక ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తామని చెప్పో, ఏదో ఒకటి ఆశ చెప్పో, ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళకి కూర్చోబెట్టాలి మాతాజీ. అలాంటప్పుడు పిల్లలు బాగుపడతారు. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇది తప్పు ఇది కరెక్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి తప్పు చేయకుండా ఉంటారనుకుంటాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్లీ ఇదంతా చేసింది మనుషులే, ఎందుకంటే వాళ్ళ స్వార్థపూరిత భావాలతోటి వాళ్ళు అసలు మేము ముందు చదువుకున్నప్పుడు కోయిడ్ లేకుండే మాతాజీ, గర్ల్స్ కాలేజెస్ ఉండే, గర్ల్స్ ది అన్ని సపరేట్ గా ఉంటుండే. ఎప్పుడైతే మనిషి సరళీకృతం చేస్తాము, ఈజీ వే డబ్బులు సంపాదించాల్సిన ఒకే ఒక ధోరణితోని వాళ్ళన్ని షార్ట్ కట్ చేసి 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 మనకి ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు మాతాజీ. సో మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఈ భావనలు నశించే వరకు మనం ఆధ్యాత్మికతని వాళ్ళకి పెంచి పోషించలేం మాతాజీ, అది తగ్గాలి. అందుకనే పోషకులు అంటే తల్లిదండ్రులు, వృద్ధులు, వీళ్ళ ఆలోచన తగ్గితే తప్పకుండా పిల్లలు మంచి వాళ్ళు అవుతారు.
అది మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నామో మనం మనం చెప్పేది మన కల్చర్ని మనం అన్ని మన స్వచేతులతోనే అన్నిటినీ తప్పి చేపించుకొచ్చేసాము. ఇప్పుడు ఎంతమంది పిల్లలు టైం అయిపోయింది అని ఎంతమంది పేరెంట్స్ బయట భోజనం పిల్లలకు కట్టట్లేదు, ఎంతమంది పిల్లలు డ్రెస్సెస్ డ్రెస్సింగ్ తప్పు అయినా కానీ మనం ఎంతమంది పిల్లల్ని ప్రోత్సహించట్లేదు, ఎంతమంది పిల్లలు మొండి ధోరణిలో ఉంటే వాళ్ళని నాలుగు కొట్టి బుద్ధి చెప్పడం కాకుండా వాళ్ళకి భయపడి వాళ్ళకి మనం రివర్స్కి వెళ్తున్నాము. సో ఈ సరళీకరణ ఎప్పుడైతే మనం పేరెంట్స్ మన తాత ముత్తాతలు ఏ విధంగా శాస్త్రాలని మరిపించి ఈజీ వే వెతుక్కొని ఇలాంటి దుస్థితికి కారణమయ్యారు, అట్లీస్ట్ ఇకనైనా మనము దీన్ని తిద్దుకోకపోతే ముందు ఇంకా చాలా కష్టంగా ఉంటుంది మాతాజీ. నేనేమైనా తప్పు చెప్తే కరెక్ట్ చేయండి మాతాజీ. లేదు మాతాజీ, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది ఎప్పటికి మారుతుంది అనేది చెప్పలేము మాతాజీ, కష్టం. పిల్లలు డ్రెస్